ప్రజలని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసం విద్యారంగాన్ని మొట్టమొదలు మారుస్తుంది. విద్యారంగాన్ని మారుస్తే ఏమవుతుందంటే మన ఆలోచన మారుతుంది, మన ఆలోచన స్లోగా ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతాం. ఇప్పుడు 2016లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారతదేశాన్ని ఒక 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ఎంతో కొంత లౌకికవాదం, సామ్యవాదం, సమానత్వం, ప్రజాస్వామ్య భావాలు అనేవి రాజ్యాంగంలో ఉన్న భావాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉండేవి. ఎందుకంటే మనకి సపరేట్ గా డిగ్రీ నుంచి ఆ పైన మీరు చదువు చదువుకోవాలనుకుంటే యూజీసీ అని ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఈ యూజీసీ అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో మేధావులు ఆలోచించి ఆ వ్యవస్థను రూపొందించారు. రూపొందిస్తే ఆ వ్యవస్థ పాఠాలు ఇవ్వరాయాలంటే ఆ రోజుల్లో మేధావులు అంటే ఎవరు? 1940లో 50లో 60లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుల్లో ఈ దేశంలో మేధావులు అంటే ఎవరు? మేధావులు అందరూ కూడా కమ్యూనిస్టులే ఆనాడు మేధావులు. ఆ రోజు ప్రపంచ చరిత్ర చదువుకున్నటువంటి, మార్క్సిజం చదువుకున్నటువంటి వాళ్ళే మేధావులు ఉన్నారు కనుక ఈ మేధావులు ఉన్న వాళ్ళందరూ ప్రొఫెసర్లు అయ్యారు. ఈ ప్రొఫెసర్లు అందరూ పాఠాలు రాశారు. అందుకే ఒక రమ్య థాపర్, ఒక ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మేధావులు ఉండి చరిత్ర నిర్మాణం చేశారు. రాజకీయ శాస్త్రాలు రాశారు, అర్థశాస్త్రాలు రాశారు. ఇవి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పాఠాలు ఉన్నాయి కనుకనే ఆ పాఠాల ప్రభావంతో అవి చదువుకున్నాం కనుక సమాజం గురించి ఆలోచిస్తున్నాం. అంటే సమాజం మీద బాధ్యత ఉండాలని ఒక ఆలోచన మెదడులోకి రావడానికి మన స్కూల్ పాఠాలే ప్రధాన కారణం. నేను 10th క్లాస్ ఇంటర్ 9th క్లాస్ లో ఉన్న రోజుల్లో నేను భగత్ సింగ్ గురించి చదువుకున్నాను. 9th క్లాస్ లో ఉన్నప్పుడు భగత్ సింగ్ చదవటం మూలంగా భగత్ సింగ్ యొక్క ప్రభావం నా మీద పడటంతో, ఆ తర్వాత 10th క్లాస్ లో అంబేద్కర్ చదువుకోవటం మూలంగా అంబేద్కర్ ప్రభావం నా మీద పడటం మూలంగా సమాజం గురించి ఆలోచించే ఒక వాతావరణం నా జీవితంలో భాగమైంది. అయితే ఎప్పుడైతే మన పాఠ్యాంశాలు ఉంటే పాఠ్యాంశాలే మనల్ని ప్రభావితం చేస్తాయి.